దాదాపు 2 నెలల క్రితం అంతరిక్షంలోకి వెళ్ళింది నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్. ఎప్పుడో ఆమె తిరిగి భూమిపైకి చేరుకోవాల్సి ఉంది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఇంకా అంతరిక్షంలోనే ఉండిపోయారు. ఆమె భూమిపైకి ఎప్పుడు చేరుకుంటుందా అనే విషయం అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. 8 రోజుల మిషన్లో భాగంగా సునీత, విల్మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్స్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యను సరిదిద్దలేకపోయారు. దాంతో సునీత, విల్మోర్ గత 2 నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. స్టార్లైనర్లో వ్యోమగాములను తిరిగి తీసుకురావడం సురక్షితం కాదని నాసా భావిస్తోంది. మరోవైపు ఆ వ్యోమనౌకలో వరుసగా సాంకేతిక సమస్యలు వస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్లైనర్ వ్యోమనౌకను ఖాళీగా వెనక్కి రప్పించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇక స్పేసెక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో వారిని వచ్చే 7వ ఫిబ్రవరిలో వెనక్కి తీసుకొచ్చేందుకు అవకాశముందని నాసా తెలిపింది. ఈ క్రమంలో సునీత, విల్మోర్ మరో 8 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాసా 2 వ్యోమగాములను వెనక్కి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. స్పేస్ క్రూ 9 మిషన్లో భాగంగా 2 వ్యోమగాములతో క్రూ డ్రాగన్ను పంపించనుంది నాసా. ఈ 7వ సెప్టెంబర్లోనే ఈ ప్రయోగం ఉండవచ్చని సమాచారం. దాంతో ఈ వ్యోమనౌకలోనే వచ్చే 7వ ఫిబ్రవరిలో సునీత, విల్మోర్లు భూమి మీదకు రానున్నారు. స్టార్లైనర్లో తీసుకురావాలా లేదంటే క్రూ డ్రాగన్ ఉపయోగించాలా అనే దానిపై 2 రోజుల్లో నాసా నిర్ణయం తీసుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సునీత, విల్మోర్ సురక్షితంగా ఉన్నారని నాసా తెలిపింది. కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని వెల్లడించింది. కానీ ఎక్కువ కాలం పాటు ఎవరైనా అంతరిక్షంలో ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా ముమ్మర ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. కాగా సునీత విలియమ్స్ 3వ సారి అంతరిక్షానికి వెళ్లారు. గతంలో 2006, 2012లో రోదసి ప్రయాణం చేశారు.